నేను ఇందాక లేట్గా వచ్చాను కదా షూటింగ్కి, అప్పుడు మీకు ఇరిటేషన్ ఎందుకు వచ్చింది? నాకు ఇరిటేషన్ ఇవ్వాలి, ఇరిటేషన్ వస్తుందని చెప్పారు కదా మీరు. నేను ఒకవేళ లేట్గా షూటింగ్ వస్తే మీ అసిస్టెంట్, ఎందుకంటే మీ ఫ్రేమ్ వర్క్ లో మీ రూల్స్ ప్రకారం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి. ఇట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ మై వే. That's right. It is bothering me. So yeah. you are entitled to anger or irritability or whatever if it comes in your way antaru, but yeah. not as a general principle which doesn't affect you. For example, in the kitchen incident. Yeah. Kitchen incident lo evarki adi dani valla consequence ledu. Correct. It's their life. Correct. They, correct. Akkada kopam raakudadu meeta chotla raavach antunnaru anteena kada. Nenu alla antaledu kopam ane word ki meaning kopam and irritation, they both are completely two different classes. I don't think they should be mixed. Kopam anedi ippudu meer ఆ టక్ అని ఒక వెనకాల నుంచి కారు కొట్టింది, కొట్టినప్పుడు ఈ జర్క్ తోటి మీకు ఇరిటేషన్ వస్తుంది, కానీ వాడి మీద అరిసేయటం అనేది కోపం నుంచి వస్తుంది. ఇట్లా కొడతావు అనేది వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఎనర్జీ, ఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఆస్పెక్ట్ వితౌట్ చెకింగ్ ఇట్. ఈ స్టేట్మెంట్ ఏదైతే చేస్తున్నారో కోపం అన్నది ఇన్ రెఫరెన్స్ టు సొసైటీ అండ్ ఇండివిజువల్ బిహేవియర్, వాట్ డూ యూ థింక్ ఇస్ అ ప్రాబ్లమ్? వై ఇస్ ఇట్ దట్ యూ వాంట్ టు అవాయిడ్ యాంగర్ ఆర్ you don't go towards anger? Primarily, like I said, it stops your rational thinking, because so what if it stops? It stops endukante then you stop growing, because you're not looking at the source of the kopam use cheskovali edi avathalodadu, you know. For example, ye emotion ani constructive ga meer use cheskunnadi, any emotion is correct, but your own anger can never construct anything except for పబ్లిక్ ఐ మీన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఇంటెండెడ్ సొల్యూషన్ దొరకచ్చు ఎప్పుడైనా మీకు. అండ్ అది చేసాడు కాబట్టి ఇవి టక్ అని కోపం వచ్చి అన్ని చంపేసాడు. సినిమా కథలన్నీ హీ విలన్ వచ్చి నాన్నని చంపేస్తే హీరో పెద్దవాడయ్యి జీవితంలో పైకి వచ్చి, ఎందుకంటే దోస్ ఎమోషన్స్ ఆర్ వాట్ 90% ఆఫ్ ద పీపుల్ లివ్ బై ది ఎమోషన్స్ కంట్రోల్ ఇన్ దెమ్. సో కోపం అనేది, ఎక్స్ట్రీమ్ ఫియర్, భయం అనేది, ఇవన్నీ మనం పొద్దున్న లేగిస్తే కోపాలు భయాలు తిట్టడాలు అడి ఇంజనీర్ తెలిసేవాళ్ళ ఇలాంటి ఆడతారు బతుకుతారు, మధ్య మధ్యలో అన్నం తింటారు, పూజలు చేస్తారు, ఒకరోజు చచ్చిపోతారు. యూనో కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉన్నాడు ఎవడో కూడా ఎమోషన్స్ని ఎమోషన్స్ వాడిని కంట్రోల్ చేయడానికి అలౌ చేయడు. ఏం ఎమోషన్స్? ఏం కన్స్ట్రక్టివ్? ఇప్పుడు నేను కోపాన్ని చాలా వాడుకుంటాను, కుళ్ళుని వాడుకున్నట్టే కదా. యా, కోపాన్ని ఎలా వాడుకుంటానంటే, ఉదాహరణకి నేను బాంబేలో మాలియా సుసేరాజు అనేసి కిల్ షీ అండ్ బాయ్ ఫ్రెండ్ కిల్ సంబడి, ఒక చాలా ఫేమస్ మర్డర్ కేసు అది. జడ్జి ఎక్విట్ చేశాడు అతని, ఎవరిని, మన అమ్మాయిని ఎక్విట్ చేశాడు. అవును, నేను అమ్మాయితో సినిమా తీస్తాను అని నేను అనౌన్స్ చేశాను. ఇమ్మీడియట్గా శివసేన ఎంఎన్ఎస్ నుంచి పేపర్లో స్టేట్మెంట్ లేచి ఎలా చేస్తాడు, అది అది షీజ్ మర్డర్ అది ఇదే అని చెప్పినాడు. బీజేపీ యూత్ వింగ్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది, దాంట్లో వీ హెర్డ్ ఫ్రమ్ మీడియా రిపోర్ట్స్ ఇలా తెస్తున్నారంటే ఇమీడియట్గా దాన్ని మానుకోండి, లేకపోతే ఇల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్, ఈ ఉత్తరం అందిన వెంటనే ఇమీడియట్గా మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అమిత్ సక్సేనా అని ఒక ఫోన్ ఒక జనరల్ సెక్రటరీ బీజేపీ యూత్ వింగ్ అని వచ్చింది. నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి నేను ఆయన రామ్ గోపాల్ వర్మ, క్యాబ్ వెళ్తే ఏంటి చెప్పు, వచ్చిందా లెటర్ అన్నాడు. వచ్చిందన్న, సో వాట్ యూ హ్యావ్ టు సే, ఫక్ ఆఫ్ అని ఫోన్ పెట్టాను. 20 మినిట్స్లో పోలీసులు వచ్చారు ఏది మన ఆఫీస్కి, ఎందుకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఎక్కడో అక్కడ స్టార్ట్ అయ్యారు ఇంటికి రావడానికి, వ్యాండలైజ్ చేయడానికి నాకు సమాచారం వచ్చిందన్నమాట. ఇది నేను క్యాలిక్యులేట్ చేసింది, ఎందుకు నాకు ఆ సినిమాకి పబ్లిసిటీ కావాలి, ఆ ఫస్ట్ క్లాస్ సినిమా నేను ఏదో తీయబోతున్నాను. అప్పుడు ఫోన్లో ఫక్ ఆఫ్ అంటే అది చెవిలో చెప్పినట్టు ఉంటుంది, సెల్ ఫోన్లో చెప్తే అది వాడు చెప్పుకోలేడు, నన్ను ఇలా అన్నాడు రామ్ గోపాల్ వర్మ అని, కానీ ఆ కోపాన్ని ఆపుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎల్లండ్రా అని చెప్పుకుంటాడు అక్కడ ఎవరు వాళ్ళకి. ఇంకేం చేస్తారు, ఆడు ఇలా చెప్పాడు ఇమీడియట్గా వెళ్ళాడు ఆఫీస్ పాల్గొంటుంది ఏదో చెప్పుకుంటాడు. వాళ్ళు వచ్చేసారు కాబట్టి నేను పోలీసులతోటి సివియర్ కాన్సిక్వెన్సెస్ అనే వర్డ్ ఒకటి తీసి దీని మీద నాకు డైరెక్ట్ ఫిజికల్ థ్రెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ అని పెట్టినాడు. దాని తర్వాత బర్కాదతో ఇంటర్వ్యూ చేసి ఒక జడ్జి ఎక్విట్ చేశాడు. ఎక్విట్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేశాను, అప్పుడు వీళ్ళకి ఇది ప్రాబ్లం అయితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, నాకు దానికి ఏం సంబంధం. అప్పుడు వదిలేసిన జడ్జిని మీరు వెళ్ళి పట్టుకుంటారా, లేకపోతే సినిమా తీస్తాడని ఎవడ అనౌన్స్ చేస్తే దాన్ని ఆడిని వదిలేసి నా మీద రావడం ఏంటి అని మీరు అడిగి, ఇది అది కరెక్టే కదా అని మొత్తం నేషనల్ మీడియా చెప్పింది. దానితో ఇమీడియట్గా సీనియర్ బీజేపీ లీడర్స్ అందరూ నోరు ముసుకుని కూర్చోమని చెప్పారు వీళ్ళని ఇక్కడ యూత్ వింగ్ వాళ్ళు, ఎందుకంటే దే నో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ఫైర్ బికాస్ ఆఫ్ ది జుడిషియల్ ఆస్పెక్ట్ ఇన్ దట్. కానీ ఇదంతా ఎందుకు, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం వాడుకోవటం. అప్పుడు వాడికి ఏం చెప్తే కోపం వస్తుందని నాకు తెలుసు కాబట్టి అది వేసాను రాయి, అది తగిలింది.
సో కోపం తెప్పిస్తారు, కోపం చాలా తెప్పిస్తాను ఎందుకంటే లైక్ టు, బికాస్ కోపం ఎందుకు తెప్పిస్తానంటే కోపం ఉన్నవాళ్ళు మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ, ఐ లవ్ మ్యానిపులేటింగ్ పీపుల్.